గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తూంకుంట మున్సిపల్ అధికారుల పనితీరు ఉందని దేవరి అంజాల్ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు భీముడి జైపాల్ రెడ్డి అన్నారు. షామీర్పేట మండలంలోని తూంకుంట మున్సిపాలిటీలో అపరిశుభ్రత తాండవిస్తున్న మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పట్టణ ప్రగతి రెండవ విడత కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన టీఆర్ఎస్ నాయకుల పనులను మాత్రం ఫోటోలకే పరిమితం చేస్తున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు. రాజీవ్ రహదారి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం ప్రయాణం చేస్తున్న అధికారులు మాత్రం పారిశుద్ధ్య పనులకు గాలికి వదిలేశారని ఆయన అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ 9వ వార్డు హకీంపేట వద్ద మురికి కాలువ పూర్తిగా చెత్త చెదారం నిండి మురికి నీరుతో దుర్గంధం వెదజల్లుతున్న స్థానిక మున్సిపల్ అధికారులు ఇటువైపు పట్టించుకోవటం లేదని జైపాల్ రెడ్డి ఆరోపించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు నివాసం ఉంటున్న ప్రాంతంలోని పరిస్థితి ఇలా ఉంటే మిగతా మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిస్థితుల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. వర్షాకాలంలో మురికి కాలువలను అపరిశుభ్రంగా వదిలేయటం వల్ల విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, ఇకడైనా అధికారులు మబ్బు నిద్ర వదిలి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తారు. తూముకుంట మున్సిపాలిటీ పరిధి అకింపేట 9వ వార్డులో మరి రాజవ రహదారి పక్కకు ఉన్నటువంటి ఓపెన్ మోర్ ఏదైతే ఉందో చెత్త చెదారంతో నిండిపోయింది. ఇది నెలలు గడుస్తూ ఉంది, సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇది పట్టించుకునే నాదుడే కరువైనట్టు. మరి మొన్న పట్టణ ప్రగతి అని 8 రోజులు మరి ఆగమేఘాల మీద అక్కడక్కడ జేసీబులు పెట్టి ఏదో మీద చేసినట్టు మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మున్సిపల్ అధికారులు కానీ సిబ్బంది కానీ మరి ఇటువంటి జటిలమైన సమస్య కనబడతలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులకు కానీ సిబ్బంది కానీ కనీస బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 2 రోజులకు ఒకసారి ఈ రహదారి వెంట ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు 6 సంవత్సరాల నుంచి 100,000 సార్లు ఫామ్ హౌస్ కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి మేము అడుగుతూ ఉన్నాం. మరి 6 ఏళ్ల నుంచి షామీర్పేట ప్రాథమిక హాస్పిటలు పోతుంటే కనిపించలేదు, 6 ఏళ్ళకి కన్ను తెరిచినావు, మరి ఈ మోరిగిట 6 ఏళ్ల నుంచి మీకు కనిపిస్తలేదు అని మేము అడుగుతూ మరి ప్రజలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ వర్షాకాలం వల్ల నీళ్లు ఇళ్లలోనే రిటర్న్ వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ జటిలమైన సమస్యను స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మరి నూతనంగా ఎన్నికైనరు కౌన్సిలర్లు అయ్యారు, చైర్మన్లు అయ్యారు. ఇది ఈ వార్డు గిట స్థానిక కౌన్సిలరు స్థానిక మున్సిపల్ చైర్మన్ పరిధిలోకే వస్తుంది ఈ వార్డు. కాబట్టి మరి మేము ఏదో చేస్తున్నామని మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు, ప్రజా సమస్యలు స్థానికంగా నిత్యము రోజు ప్రజలు చూసేది మనకు మంచినీరు కావాలి, మోరీలు క్లీన్గా ఉండాలి, రోడ్లు ఉండాలి, లైట్లు ఉండాలని చూస్తారు. కానీ మీరు ఏదో మరి ఈరోజు బడ్జెట్ లేదా అంటే అదేం లేదు, మున్సిపాలిటీలో కోట్ల రూపాయలు ట్యాక్సీలు వసూలు చేస్తూ ఉన్నారు, పన్నులు మరి కట్టకుండా ఇంకా
దానికి పెనాల్టీ తోటి మీరు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలు మరి ఉన్నటువంటి ప్రజల దగ్గర ట్యాక్సీలు వసూలు చేసినప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం కావడానికి మీరు స్పందించవలసిందిగా మీ పట్టణ ప్రగతి 8 రోజుల కార్యక్రమంలో మీరు ఏం చేసిరో నివేదిక ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆడాడ ఏదో నాలుగు ఇండ్లు గులగొట్టి మేమేదో గొప్పలు చేసినామని ఉన్న ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకోవడం సరైనది కాదు కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం ఈ జటిలమైన సమస్యను ఇప్పటికైనా స్థానికంగా ఉన్న చైర్మన్ కౌన్సిలర్లు మరి స్థానిక మున్సిపల్ కమిషనర్ సిబ్బంది గిట వెంటనే స్పందించి మేము ఈ మీడియా ద్వారా వారందరినీ కోరుతా ఉన్నాము ఈ సమస్య పరిష్కారం చేసి ప్రజలకు మరి రాబోయే వర్షాకాలంలో మరి ముందే కరోనా వ్యాధితో మనం ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ వర్షాకాలం దోమలు వచ్చి ఇంకా రోగాల బారిన పడితే పట్టించుకునే నాదుడు కరువు అవుతాడు ఆ సమస్య ఇంకా జటిలం కాకుండా పరిష్కారం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను।